So dear students, ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్ లో స్టెప్ 6 లో ఉన్నాం. ఓకే, సో ఈ స్టెప్ 6 లో అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం నేర్చుకుంటున్నాం. ఓకే, సో దానికంటే ముందు యాక్టివ్ వాయిస్ లోని 5 స్టెప్స్, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, ఇలా 5 వీడియోలు మీకు అవైలబుల్ గా ఉన్నవి. సో ఈ ఆ 5 వీడియోలు మీరు చూసిన తర్వాత, వాచ్ చేసిన తర్వాత మీరు ఈ వీడియోని చూసినట్లయితే మీరు ఒక ఆర్డర్లో ఇది నేర్చుకుంటున్నట్టు అవుతుంది. సో ఒకవేళ మీరు ఆ 5 వీడియోలు మిస్ అయి ఉంటే, చూడకపోయినట్లయితే వెంటనే ముందుగా ఆ 5 వీడియోలు చూడండి. ఓకే, ఆ తర్వాత కూడా ఈ స్టెప్స్ అనేవి స్టెప్ బై స్టెప్ పూర్తిగా చూసినట్లయితే మీకు యాక్టివ్ వాయిస్ గురించి అన్ని టెన్సెస్, అంటే మనం ఉన్నటువంటి టెన్సెస్ అన్నీ కూడా యాక్టివ్ వాయిస్లో ఎలా ఉంటాయి అనేది మనం చెప్పుకుంటాం కాబట్టి స్టెప్ బై స్టెప్. సో ఈ స్టెప్స్ అన్నీ కూడా మీరు నేర్చుకున్నట్లు అవుతుంది. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్. సో చూద్దాం ఇప్పుడు. ఐ విల్ బి టాకింగ్ టుమారో. ఓకే, నేను రేపు మాట్లాడుతూ ఉంటాను. సో యాక్చువల్లీ మనం ఇంతకుముందుకు చెప్పుకున్నాం ఫ్యూచర్లో ఐ షెల్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో ఆ ప్రకారం ఐ షెల్ బి టాకింగ్ టుమారో అని చెప్పేసి అనాలి. కానీ షెల్ అనేది అఫర్మేటివ్ సెంటెన్సెస్లో వాడుకలో లేదని చెప్పుకున్నాం కదా, సో అది గుర్తుంచుకోవాలి. ఓకే, ఐ విల్ బి టాకింగ్ టుమారో అంటే ఏంటండి, నేను రేపు మాట్లాడుతూ ఉంటాను. ఐ విల్ బి టాకింగ్ అన్నా కూడా నేను రేపు నేను మాట్లాడుతూ ఉంటాను అంటే ఇది కూడా ఫ్యూచరే అవుతుంది. ఓకే, కానీ టుమారో అన్నప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చినట్లు అవుతుంది, అంటే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది అన్నమాట. ఓకే, ఎనీవేస్ ఇంకా చూసినట్లయితే షెల్ ఐ బీ టాకింగ్ టుమారో, నేను రేపు మాట్లాడుతూ ఉంటానా. వాట్ షెల్ ఐ బీ టాకింగ్ టుమారో, నేను రేపు ఏం మాట్లాడుతూ ఉంటాను. వై షెల్ ఐ బీ టాకింగ్ టుమారో, నేను రేపు ఎందుకు మాట్లాడుతూ ఉంటాను. వేర్ షెల్ ఐ బీ టాకింగ్ టుమారో, నేను రేపు ఎక్కడ మాట్లాడుతూ ఉంటాను. వెన్ షెల్ ఐ బీ టాకింగ్ టుమారో, నేను రేపు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను. అంటే ఇక్కడ అర్థం, ఇక్కడ ఆల్రెడీ రేపు అని చెప్తూ మళ్ళీ ఎప్పుడు అనేది ఎందుకు వచ్చింది, ఒకవేళ వస్తే దాని అర్థం ఏంటి. టుమారో అంటే రేపు అనే పదానికి 24 అవర్స్ టైం ఉంటుంది కాబట్టి అందులో ఏ టైంలో మాట్లాడాను అనే అర్థం వచ్చేలా వెన్ షెల్ ఐ బీ టాకింగ్ టుమారో అని చెప్తాం మనం. అర్థమైంది కదండి, రేపు ఏ సమయంలో నేను మాట్లాడుతూ ఉంటాను అని దీని అర్థం. ఓకే, హౌ షెల్ బీ ఐ సారీ హౌ షెల్ ఐ బీ టాకింగ్ టుమారో. ఓకే, హౌ షెల్ ఐ బీ టాకింగ్ టుమారో అంటే నేను రేపు ఎలా మాట్లాడుతూ ఉంటాను, హౌ షెల్ ఐ బీ టాకింగ్ టుమారో అలా. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే నేను ఇంతకు ముందు స్టెప్స్లో కూడా చెప్పాను, చాలాసార్లు చెప్పాను, కోర్స్ అన్నింటిలో కూడా నేను మీకు చెప్తూనే వస్తున్నాను. సో ఇక్కడ మీకు ఇచ్చినటువంటి వర్బ్ ఏంటండి, టాకింగ్. ఈ టాకింగ్ బదులు మీరు రోజు మీరు యూజ్ చేసేటువంటి రెగ్యులర్ వర్బ్స్ ఏవైతే ఉంటాయో, అంటే టాకింగ్, ఈటింగ్, రైటింగ్, రీడింగ్, టేకింగ్, సేయింగ్, టెల్లింగ్, ఇలా రకరకాల వర్బ్స్ని ఇక్కడ చేంజ్ చేస్తూ మీరు వీటిని మళ్ళీ మళ్ళీ చదివినట్లయితే మీకు ఇంకా చాలా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు మీరు. ఓకే, సో అలా ట్రై చేయండి. సో ఒకసారి నేను మళ్ళీ ఒకసారి దీనికి చెప్తాను చూడండి, ఐ విల్ బీ టాకింగ్ టుమారో బదులు రైటింగ్ అనేది మీరు రీప్లేస్ చేసినట్లయితే, ఓకే, మీరు రైటింగ్తో రీప్లేస్ చేసినట్లయితే ఎలా ఉంటుంది, ఐ విల్ బీ రైటింగ్ టుమారో, నేను రేపు రాస్తూ ఉంటాను. షెల్ ఐ బీ రైటింగ్ టుమారో, నేను రేపు రాస్తూ ఉంటానా. వాట్ షెల్ ఐ బీ రైటింగ్ టుమారో, నేను రేపు ఏం రాస్తూ ఉంటాను. వై షెల్ ఐ బీ రైటింగ్ టుమారో, నేను రేపు ఎందుకు రాస్తూ ఉంటాను. వేర్ షెల్ ఐ బీ రైటింగ్ టుమారో, నేను రేపు ఎక్కడ రాస్తూ ఉంటాను. వెన్ షెల్ ఐ బీ రైటింగ్ టుమారో, నేను రేపు ఎప్పుడు రాస్తూ ఉంటాను. హౌ షెల్ ఐ బీ రైటింగ్ టుమారో, నేను రేపు ఎలా రాస్తూ ఉంటాను. సో చూసారుగా ఇలా. అలాగే
మీరు ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని కూడా మార్చి చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ విల్ బి టాకింగ్ టుమారో అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏంటి ఐ. ఓకే, సో ఈ ఐని మార్చినట్లయితే, ఓకే ఐని మార్చినట్లయితే అంటే పర్సన్ని చేంజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వి లేదా దే విల్ బి టాకింగ్ టుమారో అన్నారనుకోండి. విల్ దే బి టాకింగ్ టుమారో, వాట్ విల్ దే బి టాకింగ్ టుమారో. ఇక్కడ మళ్ళీ దేకి షెల్ అనేది రాదుగా. ఓకే, ఐ వి అంటే ఫస్ట్ పర్సన్స్కి మాత్రమే, ఫస్ట్ పర్సన్ సింగులర్ కావచ్చు ప్లూరల్ కావచ్చు, వారికి మాత్రమే మనం షెల్ అనేది యూజ్ చేస్తాం. ఇది గుర్తుంచుకోవాలి, మళ్ళీ రాంగ్ వేలో ప్రాక్టీస్ చేయకూడదు. ఓకే, సో వై విల్ దే బి టాకింగ్ టుమారో, వై విల్ బి దే టాకింగ్ టుమారో. ఓకే, వై విల్ దే బి టాకింగ్ టుమారో, వేర్ విల్ దే బి టాకింగ్ టుమారో, వెన్ విల్ దే బి టాకింగ్ టుమారో, హౌ విల్ దే బి టాకింగ్ టుమారో. సో ఇలా, ఓకే, సో ఇలా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంకా చాలా ప్రాక్టీస్ అనేది అవుతుంది. సో మీరు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో నెక్స్ట్ వీటికి నెగటివ్స్ని చూసినట్లయితే, ఐ వోంట్ బి టాకింగ్ టుమారో, నేను రేపు మాట్లాడుతూ ఉండను. వోంట్ ఐ బి టాకింగ్ టుమారో, నేను రేపు మాట్లాడుతూ ఉండనా. వాట్ వోంట్ ఐ బి టాకింగ్ టుమారో, నేను రేపు ఏం మాట్లాడుతూ ఉండను. వై వోంట్ ఐ బి టాకింగ్ టుమారో, నేను రేపు ఎందుకు మాట్లాడుతూ ఉండను. వేర్ వోంట్ ఐ బి టాకింగ్ టుమారో, నేను రేపు ఎక్కడ మాట్లాడుతూ ఉండను. వెన్ వోంట్ ఐ బి టాకింగ్ టుమారో, నేను రేపు ఎప్పుడు మాట్లాడుతూ ఉండను. హౌ వోంట్ ఐ బి టాకింగ్ టుమారో, నేను రేపు ఎలా మాట్లాడుతూ ఉండను. సో ఇలా, ఓకే, సో ఇలా మీరు చక్కగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు చక్కటి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా అంటే ధారాళంగా ఇంగ్లీష్లో మీరు మాట్లాడవచ్చు. ట్రై చేయండి, తప్పకుండా మీరు మాట్లాడగలుగుతారు. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడీస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే. 6 డివిడీల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.